తిరుమల లడ్డు కల్తీపై ఢిల్లీలో తెలుగు విద్యార్థులు ఆందోళనకు దిగారు. టీటీడీ టెంపుల్ నుంచి ఏపీ భవన్ వరకు నిరసన తెలుపుతూ ధర్నా చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా శ్రీవారు లడ్డు కల్తీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్స్ ఆందోళనకు దిగింది. సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతుగా పాదయాత్ర చేపట్టింది. ఢిల్లీ గోల్ మార్కెట్లోని టీటీడీ ఆలయం దగ్గర దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టారు తెలుగు స్టూడెంట్స్. అనంతరం టీటీడీ టెంపుల్ నుంచి ఏపీ భవన్ వరకు గోవింద నామస్మరణ చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేశారు. తెలుగు విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో టీటీడీ ఆలయం ఏపీ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తిరుమల లడ్డును కుల మత భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఎమోషన్ గా భావిస్తారని చెప్పారు ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్. శ్రీవారి లడ్డు ప్రసాద కల్తీ అంశంపై కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మేము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, కానీ హిందూ మతాన్ని మాత్రం చింతిస్తే సిబిఐ ఎంక్వైరీ చేయించి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఆల్ ఇండియా స్టూడెంట్స్ అండ్ యూత్ తరఫున డిమాండ్ చేస్తూ. అలాగే ఆలయాల పర్యవేక్షణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని, పీఠాధిపతులు పండితులకు ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేసింది ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్స్.